జాతి బతుకంతా అర్పించుటే నా ఎజెండా, నా దేశానికి బతుకంతా అర్పించుటే నా ఎజెండా. వందే భారత్ సేమ్ ఇండియా. సుబ్బల అశోక్ తేజ గారు ఒక అద్భుతమైన పాట రాశారు, ఈ భూమి మీద పుట్టాను ఈ భూమిలోనే పోతాను, నా దేశం భారతదేశం, నా కులం నా మతం నా జాతి నా ప్రాంతం అనే దగ్గర చాలా పర్ఫెక్ట్గా భారతదేశమే నా కులం నా మతం నా జాతి నా ప్రాంతం అని చెప్పి చాలా అద్భుతంగా రాశారు ఆయన. ఆ రాసిన దానిలో గతంలో నేషనల్ అవార్డు వచ్చిన నేను సైతం అనే పాటకి ఆ స్థాయికి తగ్గకుండా చాలా గొప్పగా రాశారు ఆయన సుద్దాల అక్షుక్తే జగన్. ఇంకోటి ఏంటంటే వందే భారత్ సేమ్ ఇండియా అన్నాం. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన జాతీయ జెండా జమ్మూ కాశ్మీర్లో మనం ఎగరేసుకోలేని పరిస్థితి, భారతదేశంలో అంతర్లీనంగా ఉన్నా కూడా భారతదేశ రాజ్యాంగానికి లోబడి ప్రతి రాష్ట్ర శాసనసభ 5 సంవత్సరాలు అయితే జమ్మూది 6 సంవత్సరాలు ఉంటుంది. భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ మనదైనా కూడా జమ్మూ కాశ్మీర్ అమ్మాయిని భారతదేశంలో ఎవరు పెళ్లి చేసుకున్నా జమ్మూ కాశ్మీర్ నుంచి ఖాళీ చేసి అమ్మాయి వెళ్ళిపోవాలి, అక్కడ ఒక గజం నేల కూడా భారతీయుడు ఎవరికి చందన విధంగా ఉండి. అదే పాకిస్తాన్ వాళ్ళు ఒక కాశ్మీర్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పాకిస్తాన్ పౌరసత్వం ఉంటుంది, కాశ్మీర్ ఇండియా పౌరసత్వం ఉంటుంది, కాశ్మీర్లో ఆయన ఎంతైనా ప్రాపర్టీస్ కొనుక్కోవచ్చు అనే ఒక దరిద్రమ పరిస్థితి నుంచి ఇవాళ భారతదేశం లో కాశ్మీర్ ఒక పాత్ర, కాశ్మీర్ భారతదేశంలోనే ఉంది అని తెలియజెబుతూ ఇవాళ భారతదేశంలో అన్ని శాసనసభలతో పాటు అది కూడా ఒకటే అని చెప్పటం, దానిని మొన్న సుప్రీంకోర్టు కూడా గౌరవించి దాని ప్రకారం ఇచ్చేయటం అనే పరిస్థితి ఇప్పుడు వచ్చింది అని అంటే వందే భారత్ అప్పుడు కాదు స్వాతంత్రం వచ్చింది, ఇప్పుడు వచ్చింది స్వాతంత్రం. ప్రతి పుట్టినవాడు ఇక్కడికి పుట్టినవాడు ఇక్కడ వాడు కాకుండా ఆ దేశం వెళ్తే బాగుండు ఆ దేశం వెళ్తే బాగుండు, నిజంగా దేశం మీద అంత మమకారం ఉంటే వీళ్ళందరూ ఆ దేశం వెళ్ళిపోతే అప్పుడు తెలుస్తుంది ఈ నేల ఈ నీరు ఈ దేశం గొప్పదనం. ఇక్కడుండి దేశాన్ని పడవటం కాదు, బరిసలేసి అక్కడికి వెళ్ళి తెలిస్తే అక్కడ వీళ్ళు ఎంత థర్డ్ గ్రేడ్ సిటిజన్స్ గా ఉంటారో వీళ్ళకి అర్థమవుతుంది. సో అట్లాంటిదిలో ఆ నేపథ్యంలో ఇవాళ ఆయన సినిమా చేయటం దాన్ని సుమన్ గారు యాక్ట్ చేయటం ఇంతమంది ప్రముఖులు రావటం ఇది ప్రతి ఒక్కరూ మనం గౌరవించుకోవాల్సింది ఏంటంటే మన భారతదేశం, మన భారతదేశంలో పుట్టాం, ఈ నేల మీద పుట్టాం, ఈ గడ్డ మీద పుట్టాం, ఈ గాలి పీల్చుకుంటున్నాం, ఈ నీరు పీల్చుకుంటున్నాం, చచ్చే వరకు ఈ దేశానికి రుణపడే ఉంటాం. ఈ దేశం మనకే ఇచ్చింది కాదు, ఈ దేశానికి మనం ఏం చేశామని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పి తెలియజెప్పే ఒక అద్భుతమైన ఒక వందే భారత్ సేమ్ ఇండియా అన్నారంటే మనందరం అర్థం చేసుకోవాలి. డెఫినెట్గా వందే భారత్ ఆ రోజు మనకు 1947లో స్వాతంత్రం వచ్చినప్పుడు కాదు, ఇవాళ చెబుతాం జమ్మూ కాశ్మీర్ మన అంతర్లే ఉంది. మళ్ళా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పిఓకే, ఎక్కడ భారత్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని కానీ భారత్ ఆక్యుపైడ్ దేశం కానీ లేని, కర్మలో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అండి. ఆ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కూడా అది పాక్ కాదు, అది కూడా భారతదేశంలో భాగమని అతి త్వరలో చెప్పేటట్టుగా మనం అందరం వందే భారత్ చెబుతూ జై హింద్. ఆ మాటలు వింటుంటే నిజంగా ధన్యవాదములు సార్, థ్యాంక్ యూ ప్రసన్న కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్.